దినవృత్తాంతములు గ్రంథము రెండవ దినవృత్తాంతములు తొమ్మిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది ఎనిమిది వచ్చిన వరకే. నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనము మీద ఆసీనుడవై ఉండునట్లు నీయందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక. ఇంకా ఇశ్రాయేలీయులను నిత్యము స్థిరపరచవలనన్న దయాలోచన నీ దేవునికి కలిగినందుకు నీ దేవునికి కలిగినందున నీతి న్యాయములను జరిగించుటకై ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించెను అని చెప్పెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మొదటగా మనందరి దేవుడు మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి నా నిండు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదే రీతిగా దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామమును వందనాలు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి యేసు ప్రభు ఒక సందర్భంలో అన్నారు, నాతో కూడా నా శ్రమలో ఉన్నవారు మీరే కారా అన్నాడు. నాతో కూడా నా శ్రమలో ఉన్నవారు మీరే కారా, చిన్నమంద భయపడకుడి అనే సందర్భంలో ముందు ఆ మాట అన్నారు. ఈ శ్రమ కాలములో, ఈ శోధన కాలములో, ఈ కరోనా కాలములో కూడి వచ్చిన నన్ను కానీ మిమ్మల్ని కానీ దేవుడు చూడకుండా లేడు, ఆయన చూస్తున్న దేవుడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆయన చూస్తున్న దేవుడు, ఆయన అన్నీ చూస్తున్న దేవుడు. నతానేలు, నీ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచితిని అని చెప్పిన దేవుడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్న మనలను చూస్తున్నవాడు. హాగరు అనేది కదా, చూచుచున్న దేవుడవు నీవేనయ్యా అని. ఈరోజు మందిరంలో ఎంతమంది ఉన్నారో చూస్తున్నాడు దేవుడు, డబ్బు సంపాదనలో ఎంతమంది ఉన్నాడో చూస్తున్నాడు దేవుడు, సాకులు ఎంతమంది చెప్తున్నారో చూస్తున్నాడు దేవుడు, నిజంగానే గుండెల్లో భయం ఉండి ఆగిపోయిన వారు ఎంతమంది ఉన్నారో దేవుడు చూస్తున్నాడు. అందరినీ తేటగా చూస్తున్న దేవుడు, వారి వారి క్రియకు తగినంత ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు ఆయన. స్తోత్ర, హల్లెలూయా. మంచిది, ఈరోజు గంటలో ఆరాధన ముగించడానికి ప్రయత్నం చేస్తాం, కానీ నాకు తెలిసి మనకు వర్తమానమే ఒక గంట ఉంటుంది, అటువంటిది మొత్తం గంటలో మాత్రం ముగింపు కాదనే నాకు బాగా నమ్మకం కలుగుతూ ఉంది. వీలైనంత త్వరగా ముగించడానికి ప్రయత్నం చేద్దాం. అందుకే పాటలు కూడా తగ్గించాను, రెండే పాటలు పాడాం. ఈ చదివిన వాక్య భాగంలో చూసినట్లయితే ఎనిమిదవ వచనంలో, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నట్లు నీ యందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సొలొమోను రాజు గురించి శాపాదేశపు రాణి మాట్లాడుతూ ఉంది. నీవు ఒక పని కలిగి ఉన్నావు, ఆ పని దేవుడిచ్చాడు, ఆ పనిలో నీవు నేటి వరకు నిలిచి ఉన్నావు, చూడు, దానిని బట్టి దేవునికి స్తోత్రము కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. ఒక సేవకునిగా దరిదాపు ఇప్పుడు 26 సంవత్సరాలు 25 సంవత్సరాలు 26 సంవత్సరాలు పెళ్ళి 25 సంవత్సరాలు సేవలు, నా మట్టుకు నేను ఈ 26 సంవత్సరాలు ఆయన సేవలో నిలిచి ఉన్నందుకు నేను దేవుణ్ణి స్తుతించాల్సిన అవసరత నాకు ఉన్నది. సేవలో ఇంకా నేను కొనసాగుతూ ఉన్నందుకు, సేవకుడిగా నిలిచి ఉన్నందుకు దేవుణ్ణి స్తుతించాల్సిన అవసరత నాకు ఉన్నది. ఒక కుటుంబ యజమానిగా ఇంకా ఎవరైనా వారి వారి పనులను, వారి వారి పనులను, పని బాధ్యతలను ఆ నిర్వర్తించేటువంటి ఆ కృప, దాన్ని కంటిన్యూ చేసేటువంటి ఆ యొక్క ఆయుష్ ఆరోగ్యము, ఆ స్థితిగతులు, అటువంటి స్థితిని కలిగించిన దేవుణ్ణి మనము స్తుతించాల్సిన అవసరం ఉన్నది. హల్లెలూయా. మనం ఈ రోజున ఏదైనా పని కలిగి, ద్వితీయోపదేశ కాండం 8:18 ద్వితీయోపదేశ కాండం 8:18 కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను ఏలయనగా
ఆ నీ పితరులతో ప్రమాణం చేసినట్లు చేసినట్లు ఆ నేటివలే స్థాపింపవలెనని ఆ మీరు భాగ్యం సంపాదించుకొనుటకై మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలుగ చేయువాడు ఆయనే మీరు భాగ్యము సంపాదించుకొనుటకై వ్యాపారం గాని కూలి గాని ఆటో గాని కొంతమందిని కూలి కూడా పిలవాలి తెలుసా ఈ చర్చ దగ్గర పని జరిగేటప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు ఈ వాడు మాటల కోరి మనతోనే ముచ్చట పెడుతున్నాడు కానీ పని చేయట్లేదు అసలు పని చేయట్లేదు సాయంత్రం కూలి ఇచ్చినప్పుడు చెప్పాను ఒకవేళ ఈ మేస్త్రిని నిన్ను తీసుకొచ్చిన దయచేసి ఇక్కడికి రాకు వస్తే మాత్రం నీ కూలి వనను పని చేద్దు నాకడని చెప్పాను ఎందుకంటే అసలు పని చేయట్లేదు చూడండి దేవుడిచ్చిన సామర్థ్యాన్ని ఆ వ్యక్తి పోగొట్టుకుంటున్నాడు మీరు భాగ్యం సంపాదించుకున్నట్లు మనం తిని బ్రతికేటట్లు భాగ్యం అంటే డబ్బు డబ్బు సంపాదించుకునేటట్లు దేవుడు సామర్థ్యం అంటే టాలెంట్ ఒక వ్యక్తి కూలి పని ఒక వ్యక్తి మేస్త్రి పని ఒక వ్యక్తి ఆటో డ్రైవర్ ఒక వ్యక్తి టైలరింగ్ ఒక వ్యక్తి కటింగ్ షాప్ ఒక వ్యక్తి వ్యాపారం ఈ రీతిగా లోకంలో అనేకమైనటువంటి పనులను పుట్టించిన వాడు దేవుడు ఆ పని నేర్చుకునే శక్తి సామర్థ్యం ఇచ్చిన వాడు కూడా దేవుడే హల్లెలూయా ఇక్కడ రాజుతో అంటుంది సేబా దేశపు రాణి ఏమంటుందంటే నువ్వు రాజుగా ఇంతకాలం నిలబడ్డావు చూడు అది దేవుని కృప స్తోత్రం స్తోత్రం హల్లెలూయా ఇంకా ఒక మంచి మాట అనింది కింది భాగములో దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగునుగాక ఇశ్రాయేలీయులను ఎక్కడ దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతములు 9వ అధ్యాయంలో చదువుతున్నాను ఇశ్రాయేలీయులను నిత్యము స్థిరపరచవలనన్న దయాలోచన నీ దేవునికి కలిగినందున దేవునికి మన ఎడల ఒక మంచి ఆలోచన ఉంది అది ఏంటంటే స్థిరపరచాలి కొంతమంది దేశ దిమ్మరులై తిరుగుతూ ఉంటారు దేశం మీద కయ్యూను లాంటి శాపగ్రస్తులు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది మనలను స్థిరపరచాలి మనల్ని బలపరచాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు కాబట్టి అటువంటి దేవునికి మన ఎడల మంచి ఆలోచన కలిగిన దేవునికి మనం ఏం చేయాలి అంటే హృదయపూర్వకముగా కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా అందరూ మోకరించినట్లయితే ప్రభుని స్తుతించి